సార్, ఈరోజు రాజధాని మార్పు అనే నిర్ణయం వెనక లాజిక్ ఏమిటి అని అంటే, రాజకీయాల చుట్టూ రాజధాని తిప్పాలన్న ఉద్దేశము, రాజధాని చుట్టూ రాజకీయాలు తిప్పాలన్న ఉద్దేశము ఈ కొత్త ప్రభుత్వానికి ఏర్పడింది. దానికి చెప్పిన కారణాలు ఏంటంటే, అసెంబ్లీలో దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, మనకు 3 ఉంటే బాగుంటుంది అని. సార్, ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది సార్, పాలలో పసుపు వేసుకొని తాగితే జలుబు అయితే తగ్గుతుంది సార్, ఉపశమనకి అది పనిచేయదు. సో ఉపశమనం ఉన్నోడికి కూడా పాలలో పసుపు వేసి తాగిస్తే అది ఉపయోగం ఉండదు సార్. సౌత్ ఆఫ్రికాలో 3 ఉన్నాయి అంటే దానికి ఎందుకు ఉన్నాయి, అవి ఏమీ లేకుండా అక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనకు 3 ఉంటే అభివృద్ధి అయిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచన చాలా దుర్మార్గమైన ఆలోచన. రెండవది, వాళ్ళు చెప్తున్న కారణం 109 కోట్లు అవుతుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పటివరకు గవర్నమెంట్ 5000 కోట్లే ఖర్చు పెట్టింది అంటున్నారు. మనం ఒకసారి మిత్రులను గమనించినట్లయితే, అనేక సందర్భాల్లో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ మీకు 20,000 చొప్పున వీళ్ళు ఎక్కువగా ఎలాంటి కాంట్రాక్ట్లు ఇచ్చారు, అదే 2500-3000తో అయిపోతుంది అని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, 3000తో మీరు కట్టండి రాజధాని, 15,000 కోట్లతో అయిపోతుంది, 3 సంవత్సరాల్లో రాజధాని అయిపోతుంది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అసలు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. మూడవది ఏంటంటే, ఉత్తరాంధ్రకి ఒక రాజధాని, కర్నూలుకి రాయలసీమకు ఒక రాజధాని, ఇక్కడ ఎలాగా ఉంది కదా అని అంటున్నారు. అంటే ఏమిటంటే, ఉత్తరాంధ్రకు ఒక బిస్కెట్ వేశారు, బిస్కెట్ అయ్యగానే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక విపరీతంగా స్వాగతిస్తారని చెప్పేసి ఒక అపోహలో పడ్డారు వాళ్ళు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మేము రైల్వే జోన్ అడిగితే రాజధాని అంటాడు ఏంటి ఈయన, రైల్వే జోన్ 15 సంవత్సరాల నుంచి మా చిరకాల వాంక్షది. రైల్వే జోన్ వచ్చేటట్టయితే ఉత్తరాంధ్రలో పని చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, అక్కడ అసంఘటిత కార్మికులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, గ్యాంగ్ మ్యాన్లుగా ఇవన్నీ అని చెప్పేసి ఒక ఆశావ దృక్పథంతో ఉండేవారు. అంటే అడిగింది మానేసి, చాలామంది చెప్తున్నారు సార్, ఉత్తరాంధ్రలో నన్ను కూడా డిబేట్లు అడిగారు, మీరు వైజాగ్ ఉత్తరాంధ్ర వాసి కదా, మీరు ఎలా వ్యతిరేకిస్తారంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి, కర్నూలుడు కాబట్టి దేన్ని సపోర్ట్ చేయాలి, ఈ రకమైనటువంటి విభేదాలు మీ పర్పస్ అది. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీరు నిజంగా చేయాలనుకుంటే ఉత్తరాంధ్ర సృజలా స్రవంతి ప్రాజెక్టు 7600 కోట్లతో పూర్తి అయిపోద్ది, అది చేయండి. 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది, ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, 8 లక్షలు సార్. అలాగే విజయనగరంలో తోటపల్లి కుడికాలువ గజపతి నగరం వరకు తీసుకొస్తే విజయనగరం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆ పని చేయండి, మీరు ఉత్తరాంధ్ర మీద నిజమైనటువంటి ప్రేమ ఉంటే. అలాగే శ్రీకాకుళంలో హిరమండలం 2వ ఫేజ్, తోటపల్లి రిజర్వాయర్ 2వ ఫేజ్, అవన్నీ కంప్లీట్ చేసి ఆ రెండింటిని అనుసంధానం చేయండి, మడ్డు వలస ప్రాజెక్ట్ చేయండి. మీకు పలాస జీడిపప్పు కేంద్రానికి రీసెర్చ్ సెంటర్ ఇవ్వండి అయ్యా అని 20 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఈ రోజుకి దిక్కు లేదు. ఉద్దానంలో ఇంకా మన అధ్యక్షుల వారు లేవని తీసుకురాబట్టి అక్కడ ప్రజలకు కొద్దిగైనా మెరుగుపడ్డాయి ఆరోగ్య పరిస్థితులు, ఇంకా అక్కడ చేయవలసింది చాలా ఉంది. ఇవన్నీ వదిలేసి మీకు ఎగ్జిక్యూటివ్ క్యాబుల్ పెడుతున్నాం వైజాగ్లో అనగానే ఖచ్చితంగా సార్, మన నేను జనసేన పార్టీగా గర్వపడుతున్నాం, మన ఒక్క పార్టీ రాక్ స్టాండ్ తీసుకుంటుంది, ఒకే ఏ నిర్ణయం తీసుకున్నా. అక్కడ తెలుగుదేశం నాయకులు కూడా మొదలెట్టారు స్వాగతిస్తున్నామని, గంటా శ్రీనివాసరావు వీళ్ళంతా కూడా. దాని వెనక కారణాలు ఏమిటి అంటే, వాళ్ళందరూ ఆక్యుపై చేసిన భూములు ఉన్నాయి అక్కడ, వాళ్ళకి మంచి జరుగుతుంది. మనకి ఆ రకమైనటువంటి స్వార్థాలు లేదు, మనకి సామాజిక స్వార్థం ఒకటే ఉంది, సామాజిక స్పృహ బాధ్యతలతోనే మనం వెళ్తున్నాం సార్. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే ప్రాంతీయ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. దీని వెనక జనసేన మీద సర్జికల్ స్ట్రైక్ కూడా ఉంది సార్. జనసేన రోజు రోజు కూడా
దినదిన ప్రవర్ధమానం చెందుతుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి ప్రాంతీయ తత్వం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మనకి చాలా పట్టున్నటువంటి పార్టీ మన పార్టీ ఉత్తరాంధ్రలో. ఈరోజు కూడా మన రిజల్ట్స్ ఇవన్నీ వదిలేయండి సార్, ఈరోజు కూడా ప్రజలందరూ మీ అందు పూర్తి నిబద్ధతతో నమ్మకంతో ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా. కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపులని ఒక సర్జికల్ స్ట్రైక్ చేయాలని చూశారు, దాన్ని మనం ధీటుగా ఎదుర్కొందాం సార్. అక్కడ క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకునేటట్టయితే నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎక్సెప్ట్ ల్యాండ్ గ్రాబర్స్, క్యాపిటలిస్ట్స్ అండ్ నియో రిచ్ పీపుల్ హూ సెటిల్డ్ ఇన్ వైజాగ్, దే ఆర్ వెల్కమింగ్ దిస్ క్యాపిటల్. క్యాపిటలిస్ట్స్, ల్యాండ్ గ్రాబర్స్, క్యాపిటలిస్ట్స్, ల్యాండ్ గ్రాబర్స్, నియో రిచ్ పీపుల్ హూ మైగ్రేటెడ్ టు వైజాగ్ సెటిల్డ్, వాళ్ళు మాత్రం కోరుకుంటున్నారు. విశాఖపట్నంలో సార్, ఈరోజు కూడా విశాఖపట్నం సిటీ సగం తప్ప మీరు పోటీ చేసిన గాజువాకలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. రూరల్ అయితే ఇంకా దారుణంగా ఉంది విశాఖపట్నం జిల్లా పరిస్థితి. విజయనగరం జిల్లా పరిస్థితి, అక్కడ గ్రోత్ సెంటర్ అని తెచ్చారు, 500 ఫ్యాక్టరీలు వస్తాయన్నారు, బొబ్బిలి గ్రోత్ సెంటరు. ఈ రోజుకి 40 దాటి లేవు అక్కడ. మరి ఇదే బొత్స సత్యనారాయణ అనేక సంవత్సరాలు మినిస్టర్గా చేశాడు. ఇప్పుడు తేడాగా మాట్లాడుతుంటాడు, కానీ ఆయన జిల్లాను అభివృద్ధి చేయడంలో ఆయన ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకున్నాడు తప్ప ప్రజల గురించి, సంరక్షణ గురించి ఏ రోజు లేదు. ఇదే ధర్మాన ప్రసాదరావు ఎన్ని సంవత్సరాలు రెవెన్యూ మంత్రిగా చేశాడు, మొన్న అసెంబ్లీలో చేతులు ఊపుకుంటూ యాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు, కానీ ఏ రోజు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఆయన మాత్రం బాగా లాభపడ్డాడు. ఇదే గంటా శ్రీనివాసరావు, వైజాగ్ నాయకులు అందరూ కూడా వాళ్ళు బాగా బలిశారు తప్ప ప్రజల్ని అర్భకులుగానే ఉంచేటట్టు చేశారు. కాబట్టి ఈ నిర్ణయం వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు, వాళ్ళు కేవలం రాజకీయ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప అభివృద్ధి అంటే గుల్బర్గాలో హైకోర్టు బెంచ్ పెట్టారు సార్ కర్ణాటకలో, అలాగే బెల్గాంలో అక్కడ అసెంబ్లీ సమావేశాలకు బిల్డింగ్లు కట్టారు సార్ కర్ణాటకలో. అక్కడ పరిస్థితి చూస్తే యా మాత్రం అభివృద్ధి చెందలేదు సార్, ఇది మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఉన్నాయి సార్. కాబట్టి వీరు మాయ చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ ప్రజల్ని, ఇంకెవరైనా కొద్దిమంది ప్రజలు, వెరీ మైన్యూట్ పీపుల్ డైవర్ట్ అవుతారు తప్ప మెజారిటీ ఆఫ్ పీపుల్ దీన్ని స్వాగతించడం లేదు. తరువాత ఉద్దేశాలు బయటపడిపోతున్నాయి. అమరావతిని ఒక క్యాపిటల్గా అందరూ ఒప్పుకున్నారు, ఈయన ఇష్టాసారం చేయడం, ఈయన ప్రజాస్వామ్యత్వంగా, ఈయనకి ప్రజాస్వామ్యమే లేదు. విజయసాయి రెడ్డి వచ్చి భీమిలెల్లి ఇక్కడే ఉంటుంది క్యాపిటల్ అని చెబుతున్నాడు, అక్కడ కాపులకు పడాలి తున్నాడు, ఇక్కడ సెక్రటేరియట్ ఉంటుందని చెబుతున్నాడు. ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పర్సన్గా బిహేవ్ చేస్తున్నాడు, దాన్ని అదుపు చేయలేకపోతున్నారు. ఏ అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంటే సార్ పేర్లగా ఈయన చెబుతున్నాడు నిర్ణయాలు. ఇంత దుర్మార్గం, చట్టసభల్ని అవహేళన చేస్తున్నారు. అంటే ఇది ఇది ప్రజాస్వామ్యమా, లేదు మీ సంస్కృతియా, మీ ఒరిజినాలిటీ ఇప్పుడు చూపిస్తున్నారా? ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్ దీని మీద. అలాగే రైతులు చేసినటువంటి ఇక్కడ త్యాగాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా, వీళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ మీద అభాండాలు వేసినప్పటికీ కూడా రైతులు ల్యాండ్స్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు సార్. నేను రైతు బిడ్డని, రైతు ల్యాండ్ కానీ ఎవరైనా ల్యాండ్ ఎక్విజిషన్ పెడితేనే, ఒకప్పుడైతే వచ్చిన రెవెన్యూ ఆఫీసర్లు నరికేద్దామన్నటువంటి అటాచ్మెంట్ సెంటిమెంట్లు ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యారు కానీ ప్రజలు అంతా ల్యాండ్తో సెంటిమెంట్ ఉంటుంది రైతుకి. అది త్యాగం చేశారు వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరగాలి సార్. ఆ విధంగా మన పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుని మనం ప్రజల్లోకి వెళ్ళాలని మీకు కోరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.